కేవలం అధ్యక్షుడు మారంటే బండి సంజయ్ కాదన్న, బండి సంజయ్ ముఖ్యం కాదన్న, పార్టీ ముఖ్యమన్న. బండి సంజయ్ ఉంటేనే పార్టీ ఉండాలి, బండి సంజయ్ ఉంటేనే పార్టీ ఉండాలి. బండి సంజయ్ లేకుండా పార్టీ అంటే వాళ్ళ ద్రోహరేతరన్న. భారతీయ జనతా పార్టీ కార్యకర్త కమిట్మెంట్ అన్న, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు. వస్తారు పోతారు, నాయకులు ముఖ్యం కాదన్న. భారతీయ జనతా నాయకులు ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, పార్టీ సింబల్ ముఖ్యమన్న. పార్టీ సింబల్ ముఖ్యం. అరే మీరందరు కష్టపడుతున్నా మేము అందరం చేస్తామన్న. బండి సంజయ్ పోయి పోలి బూట్లో ప్రచారం చేయాలని, బండి సంజయ్ పోయి ప్రచారం చేయలేను పోలి బూట్లో పోయి. నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రచారం చేయలేను. నరేంద్ర మోడీ గారు ఒక ఆదర్శ మూర్తి అందరు కూడా. మోడీ గారు ఫోటోతో ఒకటి ఒకటి అన్న, మోడీ గారు ఓటుతో గెలిచిన మన కార్యకర్తలు కష్టపడితే గెలిచినామన్న. మేము ఇప్పుడు పోలింగ్ బూట్లోకి వచ్చి, పోలింగ్ బూట్లోకి వచ్చి మాకు ఓటనే చెప్పలేదన్న. మేము అందరం కూడా ఒక మండల హెడ్ క్వార్టర్కి వచ్చి మీటింగ్ పెట్టాం, మాకు తెలిసిన విషయాలు చెప్పినాం. ఒక గ్రామ హెడ్ క్వార్టర్కి వచ్చి మీటింగ్ పెట్టాం, మాకు ఓటేమని చెప్పినాం. కానీ పోలింగ్ బూత్స్లో ప్రతి ఓటర్ కలిసి కమలం పువ్వు గుర్తు మీద ఓటేయమని చెప్పినటువంటి కార్యకర్తలే కార్యకర్త, నిజమైన కార్యకర్తలు. మీ ఎవరు కూడా చాలా మంది ఇక్కడ కార్యకర్తలు అందరూ సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేస్తారు. చాలా మంది కూడా ఎమ్మెల్యే వాళ్ళు ఎవరికి లేదు, ఎంపీలుగా ఉన్న మీకు ఎవరికి లేదు. మీకున్నదల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత పోరాను అంతమందించాలి ఏకైక లక్ష్యంతో మీరు ఉన్నారు. మీకున్నదల్లా ఈ నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. అనేక మంది కార్యకర్తలు అనేక సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అధికారం రావాలి, రామరాజ్యం రావాలి, ఈ రాక్షసుల రాజ్యం పోవాలి, మోడీ రాజ్యం రావాలని చెప్పి కష్టపడి కాసేపు జెండా కోసం, కమలపు వికాసం కోసం పనిచేస్తున్న హీరోలు నా కార్యకర్తలు. చాలా మంది నాయకులు చెప్తున్నా సరే నా మీద ఫిర్యాదు చేస్తే ఏసిన సిబ్బంది లేదు, కనీసం ఇప్పటికైనా చెప్తున్నాను. కార్యకర్తలు చాలా మంది సిద్ధాంతం కోసం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నారు కూడా, చాలా మంది నాయకులు ఉన్నారు కూడా, చాలా మంది నాయకులు కూడా. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడుతున్నది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని చెప్పి భావించి ఒక లక్ష్యం కోసం మేము కూడా ఎమ్మెల్యే కావాలి. భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఎమ్మెల్యే కావాలి, కాంగ్రెస్ పార్టీ ద్వారా, బీఆర్ఎస్ పార్టీ ద్వారా కాదు. మోడీ రాజ్యం తెలంగాణ రాష్ట్రం రావాలంటే అలాంటి మోడీ పార్టీలో, భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఎమ్మెల్యేలు కావాలని చెప్పి చాలా మంది నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. మంచి ఆలోచన వాళ్ళందరూ కూడా. కానీ కార్యకర్తల లక్ష్యం, పార్టీని నమ్మి వచ్చినటువంటి ఆ నాయకుల లక్ష్యాన్ని దయచేసి నాశనం చేయకండి. ఫిర్యాదు ఇచ్చుడు బంద్ చేయనన్న, ప్లీజ్ తప్పు రిపోర్టులు బంద్ చేయనన్న. ఢిల్లీకి పోయి ఫిర్యాదు ఇచ్చుడు, తప్పు రిపోర్ట్ వచ్చి కార్యకర్తల యొక్క నమ్మకం వచ్చిన నాయకులు నా బతుకులు నాశనం చేయకన్నా. కనీసం కిషన్ రెడ్డి గారు కానీ ప్రశాంతంగా పనిచేస్తున్నాను, కిషన్ రెడ్డి గారు ప్రశాంతంగా పనిచేయండి. కిషన్ రెడ్డి గారు ఒక నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన నాయకుడు అన్న కిషన్ రెడ్డి గారు. భారీ కార్యకర్తల కష్టాలనే తెలుసు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బాధలను తెలుసు కిషన్ రెడ్డి గారికి. ఇలా అలాంటి కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గతంలో పనిచేసినటువంటి కార్యకర్తలు చాలా మంది, నేను కూడా పనిచేసిన కిషన్ రెడ్డి నాయకత్వంలో. లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఎంపీగా గెలిచామన్న నలుగురం, మేము నలుగురం ఎంపీలో గెలిచామన్న. ఇటువంటి సిద్ధాంతం గల పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారం రావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారం రాకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదన్న, కాంగ్రెస్ పార్టీ అసలే రాదన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చేది మనమే. తప్పుడు పత్రాలు దయచేసి నమ్మకండి, తప్పుడు పత్రాలు అంటే మనం మోసపోతామన్నా. ఈ నోడు కష్టపడి కొట్లాను, నిజంగా గ్రేట్ అన్న కార్యకర్త. నిజంగా ఇక్కడ నాయకులు అందరూ నాకు సహకరించిన, నేను రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతి నాయకుడు నాకు సహకరించిన, వీళ్ళందరి ఆశీర్వాదంతో మా కేంద్ర నాయకుడు మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ, సంతోష్ గారు, చాలా మంది నాయకులు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నట్టు మా తరుణ్ చుగ్ గారు కానీ, సునీల్ బంతల్ గారు కానీ, శివప్రకాశ్జీ కానీ, అదేవిధంగా అరవింద్ మీనా గారు కానీ, ఇట్లా అనేక మంది నాయకులు, జాతీయ నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర నాయకులు అందరూ కూడా మనందరి, మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి కష్టపడే కష్టాలతో ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆశీర్వాద ఫలితంగా ఇవాళ నాకు మాత్రం తృప్తి ఉందన్న. నేను కష్టపడి పనిచేస్తా, తృప్తి మాత్రం నాకు ఉందన్న. చాలన్న, వేరే ఉంటుందన్న, అది తప్ప వేరే మనకి ఏమంటుందన్న. కష్టపడి ఒక బాధ్యత తీసుకున్నప్పుడు కష్టపడి పనిచేయాలి. ఒక లక్ష్యం ఎంచుకున్నాం, తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి. అధికారం కోసం కాదన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నయా రజాకర్ల పాలన, నయా నిజాం పాలన అంతమందించాలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతుందని చెప్పి భావించే
కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను కాపాడుకుని ఏకైక లక్ష్యంతో మాత్రమే మనం కష్టపడి పనిచేసామన్నా. నిన్ననే బయటకు వచ్చారన్నా గజ్వేల్ కార్యకర్తలు, నిన్ననే ఫోన్ చేసి మాట్లాడన్నా. శివాజీ స్టాచ్యూ దన్న, శివాజీ స్టాచ్యూ దగ్గర ఒక ఫాల్ట్ గా వచ్చి టాయిలెట్ చేస్తే ఊపుకుంటామన్నా. ఈ పంట మన చంపిన కార్యకర్తలు ఇలా వారిని జైలుకి పంపడం కాదన్న, మన కార్యకర్తలను జైలుకి పంపితే నిన్ననే బయలుకెళ్ళి బయటకు వచ్చిన హీరోలు అని వారందరు పోయి జైల్లో కలిసినన్నా. ఒక్కసారి కూడా అనుకున్నాను వాళ్ళు ఒక్కసారి అనుకుంటే జోష్ జోష్ వస్తున్నాను వీరులను వాళ్ళందరూ వచ్చి గజ్వేల్ కార్యకర్తలు. ఇట్లానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత చాలా మంది కార్యకర్తలు జైలుకి వెళ్ళాను. వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న కార్యకర్తలు అందరు కూడా. చాలా మంది కార్యకర్తలు లాఠీ దెబ్బతిన, చాలా మంది కార్యకర్తల మీద నాన్ అవైలబుల్ కేసులు లేనైనా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా మీ సపోర్ట్, మీ యొక్క కమిట్మెంట్ ఎప్పుడు కూడా నేత పరచుకోండి. ఇప్పుడు ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే మక్కలు కూడా తిండి లేదన్న వాళ్ళకందరికీ. అది కనీసం టైలర్ కనీసం వసతులు లేవన్నా వాళ్ళు ఎవరు కూడా, మక్కలు ఎవరు కూడా, మాకు టైలర్స్ వస్తుంది, మాకు టైలర్స్ ఉన్నా, మాకు కనీసం వసతులు లేవన్నా, మాకు ఉండడానికి నీడ లేదన్న ఎప్పుడు కూడా బాధలు చెప్పుకోలేదన్న. అనేక మంది సంగ్రామ సేన కార్యకర్తలు అన్న, వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి, వాళ్ళ వ్యాపారాలు వదిలిపెట్టి, వాళ్ళ ఉద్యోగాలు వదిలిపెట్టి, ఎస్ నేను కూడా భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామేతలో కనీసం ఒక్క రోజైనా పాల్గొంటా అని చెప్పి అనేక మంది కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ లాంటి మహానుభావుడు ప్రజా సంగ్రామ యాత్రను ఈ దేశానికి స్ఫూర్తిగా చూపట్టిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నాను.